కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్ స్థలంలో బస్టాండ్ కట్టాలని దువ్వూరు గ్రామంలో వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తహసీల్దార్ రామకుమారికి వినతి పత్రం ఇచ్చారు. బస్సుల కోసం ఇరువైపులా ఎండకు వానకు దుమ్ము దొలిగి పరిస్థితి ఉందని, కనీస అవసరాల నిమిత్తం మరుగుదొడ్డి మూత్ర విసర్జన కూడా అవకాశం లేదని, మండల ప్రజల అవసరం కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీసీ బస్టాండ్ కట్టాలని విద్యార్థులు కోరారు. ఈరోజు మనకు స్కూల్ పిల్లలు వచ్చేసి మన దూరు మండలంలో బస్టాండ్ గురించి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మేము గతంలోనే డీటెయిల్ రిపోర్టు కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఆర్డర్ వచ్చినాక దాన్ని ప్రొసీడ్ చేద్దాం. నేను నాలుగు నుంచి రావడానికి నాకు బస్సు టైం చేయడం లేదు. వాన గాలి వచ్చినప్పుడు కూడా మేము రావడానికి ఇబ్బందిగా ఉంది. ఇట బస్టాండ్ కట్టిస్తే మేము కూడా బాగుంటాం, బాగా బస్సులో రావడానికి. దువ్వూరు మండలంలో మనకు బస్టాండ్ కోసం అడుగుతున్నాము. ఎండకి వానకి సమ్మర్ కాబట్టి అందరూ ఎండలో నిల్చోవాల్సి వస్తుంది. అందరూ బస్టాండ్ ఉంటే హ్యాపీగా అక్కడ ఉండగలరు. మాది కానుగుడు, చాలా ఇబ్బంది అవుతుంది బస్టాండ్ ఉంటే. అందరూ బస్టాండ్ కట్టాలని అడిగినా సిక్స్టీ సెవెన్ థర్టీ ఇయర్స్ ఖాళీగా ఉంది, దాన్ని బస్టాండ్ కోసం దాన్ని కట్టి దాంట్లో అన్ని వాష్రూమ్స్ అవన్నీ కట్టిస్తే చాలా బాగుంటుంది. అక్కడ బస్టాండ్ లేదు కాబట్టి ఎండకు వానకు అన్ని వాళ్ళకి అక్కడ నిలబడి మిస్ గంటలు గంటలు నిలబడాల్సి వస్తుంది. బస్టాండ్ కట్టిస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాము.